ఈరోజు వివిధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎంప్లాయీస్ అసోసియేషన్స్ సంఘాల ముఖ్యమైన ప్రతినిధులతో వివిధ పెండింగ్ ఇష్యూస్ మీద మరి చర్చించడం జరిగింది. ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్, ఎస్టీయుఏ, ఏపీటీఎఫ్, ఏపీయూటీఎఫ్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ ట్రెజరీ సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సర్వీసెస్, ఏపీ సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ అసోసియేషన్, లైవ్ స్టాక్ సర్వీసెస్, స్టేట్ టైపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫీస్ అసోసియేషన్, ముఖ్యంగా జేఏసీస్, ఇరు జేఏసీస్ ఈరోజు వివిధ ఇష్యూస్ మీద మరి ఏదైతే ఇప్పుడు 71 ఇష్యూస్, దాని తర్వాత ఇతర మరి సంఘాలు కూడా చాలా రోజులుగా ఇస్తున్న మరి రిప్రజెంటేషన్స్, రిక్వెస్ట్స్, డిమాండ్స్ ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈ డిలే అనేది ఎందుకు అని చెప్పి అందరు కూడా ఏకాభిప్రాయానికి రావడము, అన్ఎక్స్పెక్టెడ్గా మనకు ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కోవిడ్ వచ్చిన తర్వాత కొద్దిగా ఫంక్షనింగ్ ఆఫ్ వివిధ డిపార్ట్మెంట్ల ఫంక్షనింగ్ కానీ, మరి ఆఫీసెస్కు వస్తున్న అటెండెన్స్ కానీ, మరి వర్కింగ్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ కానీ, లేదా ఒక డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు వేరే డ్యూటీస్ చేయడం, దీనివల్ల ఏమైందంటే కొన్ని మాసాలుగా ఫస్ట్ వేవ్, దాని తర్వాత సెకండ్ వేవ్ మధ్యలో లాక్డౌన్ ఇవన్నీ ఉండడంతో ఇది బాగా డిస్రప్షన్ జరిగినట్లు తెలియపరుస్తూ ఉన్నాము. ఆ డిస్రప్షన్ వలన కొద్దిగా స్మూత్ ఫంక్షనింగ్ ఏదైతే ఉంటుంది, ఎందుకంటే ఏవైనా కానీ మరి ఒక చోట పనిచేస్తూ ఉన్నప్పుడు అది ప్రభుత్వం ఉండొచ్చు, ప్రైవేట్ సంస్థలు ఉండొచ్చు, పిఎస్యూస్ ఉండొచ్చు, జనరల్గా ఎంప్లాయీస్ ఉంటారు, మేనేజ్మెంట్ ఉంటుంది, అన్ని చోట్ల కూడా వివిధ అంశాలు అనేది రైజ్ అవుతూ ఉంటాయి. ఆ రైజ్ అవుతున్నప్పుడు చర్చల ద్వారా కంటిన్యూస్ ప్రాసెస్గా ఒకరితో ఒకరు చర్చించుకోవడం ద్వారా, మరి ఆ ఇష్యూస్ ఏమని చెప్పి తెలియపరచడం ద్వారా రెజల్యూషన్ అనేది ఏర్పడుతుంది. కొన్ని ఏమో ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేసేటివి ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి ఏమైతాయంటే ఎక్కడో ఇరుక్కొని పోయి అవి అట్లే పెండింగ్ పడిపోయి ఉంటాయి. కొన్ని ఏమో కొద్దిగా టైం తీసుకొని రిజాల్వ్ అయ్యేటివి ఉంటాయి, కొన్ని రిజల్యూషన్ కష్టమయ్యేటివి కూడా ఉంటాయి. ఏదేమైనా కూడా కంటిన్యూస్గా అసోసియేషన్స్, ఎందుకంటే అసోసియేషన్స్ అన్నీ కూడా వివిధ సంఘాలు ఎంప్లాయీస్ తరఫున రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, ఇక్కడ లీడర్స్ అందరు కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో లీడర్స్కి కూడా ఆటోమేటిక్గా అసోసియేషన్ సభ్యుల ద్వారా మా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు రిజాల్వ్ చేసినారా లేదా అని చెప్పి లీడర్ల మీద కూడా ఆటోమేటిక్గా ఎప్పుడైనా కానీ ఒక బాధ్యత కానీ ఒత్తిడి కానీ ఉంటుంది. మరి ఈ 1.5 సంవత్సరము ఎప్పుడు లేని విధంగా లాక్డౌను, సెకండ్ వేవ్, దాని తర్వాత హెల్త్ ఇష్యూస్, ఆఫీస్కు రావాలంటే ఒక భయము, దాని తర్వాత వివిధ ఇతర డ్యూటీలు చేయడము, ఏదేమైనా కూడా ప్రభుత్వం అనేది ఒక కుటుంబము, ముఖ్యంగా ఇక్కడ మనది వెరీ పాపులర్లీ ఎలక్టెడ్ ప్రభుత్వము. అండ్ ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్మోస్ట్ అందరినీ కూడా తాను స్వయాన కుటుంబ సభ్యులుగా భావించే ఒక పరిస్థితి ఇక్కడ. సో ఎప్పుడు లేని విధంగా ఈ 1.5 సంవత్సరం కంటిన్యూస్గా ఇటువంటి వాతావరణం వచ్చేటప్పటికీ ఇది ఆల్మోస్ట్ ఒక యుద్ధ వాతావరణం అని చెప్పొచ్చు. వచ్చేటప్పటికి సహజంగా నార్మల్గా రొటీన్గా పద్ధతిగా జరిగే ఒక సిస్టమ్ అనేది ఏదైతే ఉందో బాగా డిసరప్షన్ అయ్యి, ఏదేమైనా బెటర్ లేట్ దెన్ ఎవర్ అని చెప్పి వివిధ సంఘాల నాయకులు, పెద్ద మనుషులందరూ కూడా మరి ఈ కంటిన్యూస్ రిప్రజెంటేషన్ ద్వారా ఈరోజు మన నోటీస్ కూడా ఇవన్నీ డీటెయిల్డ్గా మరి చూడడం జరిగింది. త్వరలోనే టైం బౌండ్గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలు కాబట్టి, చాలాసార్లు ఆల్రెడీ అంటే రిప్రజెంట్ చేసినా కూడా దాన్ని సాల్వ్ చేయలేని కారణాల వలన డిలే అయిన పరిస్థితి కాబట్టి అన్నీ టేకప్ చేసి పీరియాడికల్గా ఈరోజు నేను మరి చీఫ్ సెక్రటరీ గారు,
ప్రిన్సిపల్ సెక్రటరీ జీఏడి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి చర్చించడం జరిగింది. ఒక సిస్టమాటిక్ అప్రోచ్ పెట్టుకొని పీరియాడికల్గా రివ్యూ చేస్తూ ఆల్రెడీ ఇప్పటికే దాదాపు 12 సంవత్సరాల తర్వాత 13వ సంవత్సరంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మరి జరపడం జరిగింది అక్టోబర్ నెలలో. ఆ తర్వాత ఎన్నో ఆదేశాలు ఇవ్వడం జరిగింది హెచ్ఓడిస్ కానీ జిల్లాలకు కానీ ఏవైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేయడము. సార్ట్అవుట్ చేసిన తర్వాత 2 మీటింగ్లు డిసెంబర్ 15th సెకండ్ మీటింగ్ కూడా మరి కంప్లీట్ చేసి యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పి సిఎస్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బట్ ఈరోజు కూడా యాక్చువల్గా అందరితో పాటు కలవడం ఈ ఇష్యూస్ మీద చర్చించడం మాత్రం బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక ఫ్రూట్ఫుల్గా మీనింగ్ఫుల్గా అండ్ పాజిటివ్గా మరి ఈ ఇష్యూస్ ఇన్ఫ్యాక్ట్ బాగా మాకు కూడా చాలా అభినందిస్తూ ఉన్నాను అందరినీ కూడా అసోసియేషన్ ఉంది. ఎందుకంటే వెరీ నీట్గా ఈచ్ ఇష్యూ బాగా వెరీ లాట్ ఆఫ్ ఆర్టికులేషన్తో నీట్గా రిప్రజెంట్ చేయడం కూడా జరిగిందనమాట. అండ్ డెఫినెట్గా ప్రభుత్వము ఈ ఏదైతే మరి రిక్వెస్ట్ ఉన్నాయో మరి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మరి వీలైనంత వరకు పాజిటివ్గా పాజిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. మరి బుధవారం రోజు చీఫ్ సెక్రటరీ గారు మరి మీటింగ్ కాల్ఫర్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకసారి మరి సమీక్షించేదానికి అండ్ నాట్ ఓన్లీ సమీక్ష ఇది ఒకసారి యాజ్ ఆన్ దట్ డే ఏ పరిస్థితులు ఉందని చెప్పి చూసేదానికి నేను కూడా నేను అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. పీరియాడికల్గా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మరి పార్టిసిపేట్ చేస్తాను. అండ్ పీరియాడికల్గా ఒకవేళ ఎవరైనా రిప్రజెంట్ చేసినా చేయకున్నా కూడా ఈ ఆఫీసర్స్తో పాటు నేను కూడా చూస్తూ, ఎందుకంటే మనము ప్రభుత్వము ఎంప్లాయీస్ అందరూ కూడా అందరూ వాళ్ళు హ్యాపీగా ఉండి వాళ్ళు కంటెంట్గా ఉండి అన్ని విధాలుగా బాగుంటేనే ఏదన్నా కానీ మన పబ్లిక్ సర్వీస్ అనేది డెలివరీ కానీ బాగుంటుంది. పైగా ఈ ప్రభుత్వము కంప్లీట్గా రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలకు మరి అన్ని మతాలకు అన్ని కులాలకు అందరికి కూడా అనుకూలంగా ఉండాలని చెప్పి వెరీ పాపులర్ గవర్నమెంట్, పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ కాబట్టి ఏవైతే ప్రతి ఒక్కరికి మరి సంక్షేమం కానీ గుడ్ గవర్నెన్స్ కానీ అందజేయాలని ముఖ్యమంత్రి గారి మరి ఆబ్జెక్టివ్ ఉందో ఆ ఆబ్జెక్టివ్ను డెలివర్ చేసేది కూడా మన ప్రభుత్వ ఉద్యోగులందరే కాబట్టి మరి టీచర్స్ కూడా అందరు కూడా లాస్ట్ మనం కోవిడ్ అప్పుడు కూడా చూడడం జరిగింది. హెల్త్ ఎంప్లాయీస్ అనుకోండి, మరి మన పబ్లిక్ హెల్త్ అనుకోండి, టీచర్స్ అనుకోండి, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఒక వారియర్స్ మాదిరి పనిచేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా వెరీ క్విక్లీ ఒక టైం బౌండ్ నేచర్తో రిజాల్వ్ చేయడం, రిజాల్వేషన్తో పాటు ఇంకా ఇంపార్టెంట్గా సంఘాలకు సంబంధించిన ఏదైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా కంటిన్యూస్గా ఈ ఒకరోజు ఏదో అయిపోయింది కదా అనుకోకుండా కంటిన్యూస్గా టచ్లో ఉంటూ ఖచ్చితంగా ఇదొక కలెక్టివ్గా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో ముందుకు తీసుకొని పోతాం. ఏదైతే ఇప్పుడు మరి ఈ డిలే ఇన్ కొన్ని రిక్వెస్ట్ కానీ డిమాండ్స్ కానీ ఉన్నాయో వాటి మీద ఆల్రెడీ దాదాపు 9 సంఘాలు మరి అజిటేట్ చేస్తూ ఉన్నారు. సో అందరికి కూడా నేను మన మన ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ అన్నీ కూడా ఈ సంఘాలకు ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు అజిటేషన్ను దయచేసి విరమించుకోండి, ఇవన్నీ కూడా రిజాల్వ్ చేసుకుందాము, కలిసి ముందుకు పోదాము. ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే ఇది ఒక్కరోజులు అయ్యేది కాదు కాబట్టి ఎప్పటికైనా కానీ ఇది ఒక కలెక్టివ్గా ఒక ఫ్యామిలీ మాదిరి ఉండాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి, ఎంప్లాయీస్కు. కాబట్టి విరమించుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ చేసుకుంటూ రిజాల్వ్ చేసుకుంటూ పోదామని చెప్పి మరి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళే చెప్తారు అది ఉంది చెప్తాం, అది కూడా చెప్పారు చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.